హాయ్ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఇంజనీరింగ్ సంబంధించి వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. అదే నువ్వే చెప్తే అదే. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి ఒక మంచి యూస్ఫుల్ వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లాస్ట్లో ఒక లైక్ బటన్ అయితే కొట్టేయండి. ఇంకా టాపిక్లు వచ్చేస్తే, సో వెబ్సైట్ అని చెప్పేసి అది చెప్పాను కదా, అదే అనమాట ఈ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి engineering.com అనమాట. ఈ వెబ్సైట్లో ఏముంటుంది అని అంటే, సో ఈ వెబ్సైట్లో మనకి లేటెస్ట్గా ఇంజనీరింగ్ సంబంధించి ఏవైతే ఆర్టికల్స్ కావచ్చు లేదంటే అప్డేట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్లో అయితే, పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఇస్తారనమాట. అండ్ మీరు ఏమైనా సరే ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు లేదంటే డెమో వర్క్స్ కావచ్చు చేసుకోవాలనుకుంటే, సింపుల్గా మనకి ఈ వెబ్సైట్లో వాళ్ళ టాపిక్స్ అనేవి అయితే ఇస్తారు. సో ఆ టాపిక్స్ మీద కావాలనుకుంటే మీరైతే వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏమైనా సెమినార్స్ ఇవ్వాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక యాక్చువల్ కార్ ప్రైస్ వచ్చేసి 2 to 3 lakhs అనేది అయితే ఉంటుంది. సో ఆ కార్ ప్రైస్ అనేది అయితే 2 to 3 lakhs ఎందుకు ఉంటుంది, సో తక్కువ ఎందుకు ఉండదు అని చెప్పేసి ఇలాంటి వాటి మీద కూడా మనకి ఇందులో టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సింపుల్గా మీరు ఆ టాపిక్స్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇందులో కూడా మనకి ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ గురించి అయితే కాదు, సో టోటల్గా సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, సో అన్ని గ్రూప్స్కి సంబంధించి కూడా సో వేరు టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో సింపుల్గా మీరు ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ మీద క్లిక్ చేస్తారు, ఎలక్ట్రికల్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ సమ్ టాపిక్స్ అయితే కనిపిస్తే, ఆ టాపిక్స్లో మీరు ఏదో ఒక టాపిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఓపెన్ చేయగానే మ్యాటర్ అనేది కనిపిస్తుంది. సో మీరు మ్యాటర్ అనేది అయితే సింపుల్గా చదువుకోవడమే. అక్కడికే వస్తుంది, నీకు నాకు బతకం అని తెలుసు. కానీ అక్కడైతే మనకి సింపుల్గా లెజెన్ ద స్టోరీ అని చెప్పేసి మనకి ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఆ టాపిక్ సంబంధించి క్లియర్ కట్గా మొత్తం అంతా వాయిస్ రికార్డులు అయితే మీకు వినిపించడం అయితే జరుగుతుంది అనమాట. మధ్యలో రాకు, అన్నీ ఉంటాయి. సో నీకు ఏడు కావాలంటే అన్నీ కూడా మీరు సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకుని అనుకోండి, అక్కడ మీకు ఏదైనా క్లౌడ్ డిజైన్ కావాలంటే క్లౌడ్ డిజైన్ గురించి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, లేదంటే మీకు వచ్చేసి ఇంకా వేరు టాపిక్స్ అనేవి అయితే ఉంటాయి కదా, ఆ వేరు టాపిక్స్ మీద కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెక్ చేయండి సాఫ్ట్వేర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. సాఫ్ట్వేర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లౌడ్ డిజైన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ తర్వాత వచ్చేసి ఇంకా క్లౌడ్ డేటా, ఇలాగా వేరుగా టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్లో ఆర్టికల్స్ ఉంటాయి, సింపుల్గా చదువుకోవడమే. సింపుల్గా వేస్ట్ మెటీరియల్స్ నుంచి ప్రాజెక్ట్స్ అనేవి అయితే ఎలా తయారు చేయాలి అని అంతేకాకుండా ఫ్యూచర్లో లిథియంకి సంబంధించి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ రన్ అవుతాయా, సో ఇలాంటి టాపిక్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా రా తమ్ముడు, ఖచ్చితంగా ఈసారి నుంచి వీడియోస్ అయితే చేస్తాను. అయినా నా ఛానల్లో నీ పెత్తనం ఏట్రా, సర్లే కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.